సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఖనిలో మరో దారుణ హత్య. తమ్ముడని ప్రేమ లేకుండా కల్పసగ్గ చంపిన ఓ ప్రభుత్వైన అన్న ధనాల చంద్రశేఖర్. వంద కోట్ల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశం. భూపాలపల్లి ఏకమంటలో అసిమాపై జరిగిన హత్య నిర్దిస్తూ భారీ ప్రదర్శనలు. ఇష్టంతో కోరుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడే ఇంటికి విలువ ఏర్పడుతుంది. తహసీల్దార్ ఎంపీడీఓల గురించి. పెద్దపల్లి జిల్లా గోదావరికని లెనిన్ నగర్ రెల్లివాడలో నివాసముంటున్న ఓ కుటుంబంలో అన్నదమ్ములు తగాదా రావడంతో అన్న ధనాల చంద్రశేఖర్ తన తమ్ముడిపై ప్రేమను రాగాలు మరిచి తమ్ముడు చంటి రెల్లిని కత్తిపీడతో తొడభాగంలో పొడవగా తీవ్ర రక్తస్రావం కావడంతో కర్నూల్ ఆసుపత్రి తరలించే కార్యక్రమంలో పెద్దపల్లిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి లెనిన్ నగర్లో తోబుట్టువైన తమ్ముడిని అన్న చంద్రశేఖర్ కర్కశంగా కత్తిపీడతో తొడపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావం కాగా కర్నూల్ ఆసుపత్రి తరలిస్తుండగా పెద్దపల్లి సమీపంలో మృతి చెందాడు. వెంటనే శవాన్ని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో ఏసీపీ రక్షణకే మూర్తి, మంటం సిఐ వాసుదేవరావులు మృతదేహాన్ని పరిశీలించారు. వీరిని గత 2 రోజుల ముందు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన కార్మిక క్షేత్రంలో సంచలనంగా వ్యాపించింది. గత 2 వారాల్లో జరిగిన 4 హత్యలు కేవలం అన్నదమ్ములు, తల్లి ప్రేమ, స్నేహితుడి ప్రేమ అనేది లేకుండా మానవ మృగాలుగా మారి రోకర్ బండలతో కత్తిపీడలతో కొట్టిపొడిచి చంపేయడం ఒక ఆనవాయితీగా మారిందనే చర్చ వాడివేడిగా ఖనిలో కొనసాగుతుంది. రామగుండం కమిషన్ ఏర్పడినప్పటి నుండి ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ కర్మక్షేత్రం 2 వారాల్లో గణేష్ నగర్లో ఏటీఎంలో 31 మార్చి శ్రీనివాసును తన స్నేహితుడే రోకర్ బండతో బలంగా మోదడంతో అక్కడికే చనిపోయాడు. మరో 3 రోజుల వ్యవధిలో రామగిరి మండలం ముస్తాల్లో ఒక అన్న తల్లిని ఏప్రిల్ 8న కొడుకు అన్నం పెడతలే క్షణికావేశంలో రోకర్ బండతో మోది హత్య చేశాడు. మరో 2 రోజుల్లో రామగుండ హనుమాన్ నగర్ ఓ భార్య మృతి తమ్ముడు కలిసి ఏప్రిల్ 10న అతి దారుణంగా నిద్రిస్తున్న భర్తను చంపడం జరిగింది. ఇలానే ఈ అన్నవాయితీ హత్యలు కొనసాగితే కూనీల రామగుండం కార్పొరేషన్ పరిధిలో 100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొత్త క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే ఆర్ట్ చైర్మన్ సోమర్ సత్యనారాయణ, R&B మరియు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అధికారులతో సమావేశమై 100 కోట్ల పనుల పురోగతిని తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి పనులు వాటి తీరును పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగుల సమావేశంలో శిశు సంక్షేమ శాఖ 2 జిల్లాల ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, పద్మావతి, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్, భిక్షపతి, తిరుపతి గౌడ్ మహిళలు పాల్గొన్న ఇందులో 7 వికలాంగులకు ప్రభుత్వం చెక్కులను అందజేశారు. 2014 నుండి ఉన్న చెక్కులను పద్మావతి, విజయారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో వారికి అందజేశారు. వికలాంగులంటేనే ఎవరు పట్టించుకోక, మరి వారిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముందుకు రాక, వాళ్ళు పెళ్లి కాకుండానే వాళ్ళ జీవితం గడిచిపోయే విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత కొందరు వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకోవడం, వికలాంగులు వికలాంగులుగా పెళ్లి చేసుకున్న ఇటువంటిలను వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించి ఈరోజు వికలాంగులు సకలాంగులను చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరి దాదాపు 7 ఏడుగురికి 2014 నుంచి పెండింగ్ ఉన్న చెక్కులని కూడా ఈరోజు పద్మావతి గారు తీసుకురావడం జరిగింది. మన విజయారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా చెక్కు ఇవ్వడం జరిగింది. మరి వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా ప్రభుత్వంలో పర్మిషన్ ఉందా లేదా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అట్లాంటి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు ఈ ప్రోత్సాహం అదనంగా ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ, పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వం లోపల అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎప్పటికప్పటికి సహకారం రావాలి ప్రభుత్వం నుంచి ఉద్దేశంతో, ఏదైతే మనం ఒంటరి మహిళలు కూడా ఇచ్చుకుంటూ పోయినామో ఆ రకంగా అన్ని విషయాలప్పుడు కూడా ప్రోత్సహించే విధంగా వారికి సహకరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నందుకు కేసీఆర్ గారికి నా నియోజకవర్గం ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, టేకుమంట మండల కేంద్రంలో వేరువేరుగా రాజకీయ పార్టీలకు అతీతంగా శాంతి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆసిఫాకు నివాళులు అర్పించి జమ్మూ కాశ్మీర్ జరిగిన హింసాకాండను నాయకులు వివరిస్తూ దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే టేకుమంట మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో
అశ్వభాను చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థన చేశారు. మహిళలు కళ్ళ తెరవాలి. ఇలా ముస్లింల అమ్మాయిలు జరిగినది అయ్యో మనకు అవసరం లేదని కాదు. ఇలా మహిళలు అంటే అందరూ ఒకటే. ఇలా హిందువులు కట్టే రక్తము తెగల ఉండదు, ముస్లిం అమ్మాయి కట్టే ఎన్నో రక్తం తెగల ఉండదు. అందరి ఒకటే రక్తం కాబట్టి చూడాలరా, వాళ్ళందరూ కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వము హర్యానాడు నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం ప్రకారంగా ఎంత మందికి శిక్ష పెట్టారు. ఇలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఎవరికి చట్టం ద్వారా ఏమి శిక్ష పడలే. ఇలా వారికి ప్రభుత్వాలు శిక్ష పడని ఇవ్వాలి. ఇలా ప్రజలందరూ ఏకతట్టిగా ముఖ్యమంత్రిగా ఒక్కటై వారికి మనమే ప్రజా కోర్టు పెట్టి ప్రజల ద్వారా వారికి శిక్ష మనమే ఇవ్వాలి. కానీ ఇలా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు అని ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నారా. ఇలా అంతిమ యాత్ర చేస్తా ఉంటే బీజేపీ నాయకులు ర్యాలీ చేస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు ర్యాలీ చేస్తా ఉన్నారు, వాళ్ళకి శిక్షలు వేయద్దని ర్యాలీ చేస్తున్నారు. మీకేమైనా ఇంత జ్ఞానం ఉందని చెప్తా ఉన్నా. ఇంత మంది దేశంలో ఇంత మంది మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏం చేస్తా ఉన్నారు? ఎవరికి మీరు శిక్షలు వేస్తా ఉన్నారు? ఇదే నా పద్ధతి. ఇలా బీజేపీ చేస్తూ పరిపాలన ఇదేనా? ఇది ఈ ర్యాలీలో సర్పంచ్ మల్లేష్ కుమార్, సునీల్, శంకర్, రాజయ్య, లక్ష్మణ్, మనోహరచారి, మనోహర్ వేముల, గవస్కర్, మహేందర్, నవీన్, రఘు, శివానంద్, రాజేశ్లతో గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో విద్యాభారతి తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడుకల సమావేశం జరిగింది. ఈ వేడుకల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అలాగే జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్లో బంగారు పథకం పొందిన విద్యార్థి శిరీషను ముఖ్య అతిథులు షాల్వతో సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్సులు పలువురిని ఆకట్టుకున్నాయి. I thank you to
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాండూరు తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంపీడీఓ భాస్కర్, మాదారం ఎస్ఐ రాములు, విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఆగమరావు, అకాడమీ చైర్మన్ సురభి శరత్ కుమార్, ఎంపీటీసీ